నమస్కారం, యాక్ట్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు యాక్ట్ న్యూస్ లో ముఖ్యాంశాలు. బాపట్లలో పౌరసత్వ బిల్లుపై నిరసన. బాధిత కుటుంబానికి వైసీపీ సాయం. పౌరసత్వ సవరణ బిల్లుపై బాపట్ల బగ్గుమంది. ప్రధాని మోదీ తీరుపై కన్నెర్ర చేసింది. పౌరసత్వ సవరణపై నిప్పులు చెరిగింది. పౌరసత్వ సవరణ బిల్లుపై బాపట్ల బగ్గుమంది. ప్రధాని మోదీ తీరుపై కన్నెర్ర చేసింది. పౌరసత్వ సవరణపై నిప్పులు చెరిగింది. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతుందని పేర్కొంది. సామరస్యంగా ఉన్న ఈ దేశంలో చిచ్చు పెట్టాలన్నదే మోదీ సర్కారు ప్రయత్నం చేస్తోందని ముస్లిం వర్గాలు ఆరోపించాయి. సర్వమత సామరస్యంతో హిందూ ముస్లిం ఐక్యంగా ఉన్న ఈ దేశంలో ఇలాంటి వ్యతిరేక చర్యల వలన ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని పేర్కొంది. మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజాతంత్రవాదులంతా ముక్తఖండంతో ఖండించాలని పిలుపునిచ్చింది. ముస్లిముల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా ఇతర హిందువులను కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఈ బిల్లు ఉందని పేర్కొంది. ఈ దేశంలో స్వేచ్ఛ స్వతంత్రతతో సామరస్య జీవనం కొనసాగిస్తున్న ముస్లిం మైనారిటీలపై మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. అన్ని రకాలుగా మైనారిటీ ముస్లింలను ఇబ్బందికి గురి చేయాలని మోడీ చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చింది. బాపట్ల అంజుమన్ కమిటీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున ముస్లింలు నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. మసీదు నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా సాగింది. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం విరమించుకోవాలని పేర్కొంది. పాత బస్టాండ్ సెంటర్లో ముస్లింలు మానవహారంగా ఏర్పడి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పెద్ద ఎత్తున జాతీయ జెండాను చేతబూరిన ముస్లిం నాయకులు యువకులు ఈ దేశం మాది, మేమంతా భారతీయులం అనే నినాదంతో ముందుకు సాగారు. ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో ఇలాంటి సవరణలు తీసుకొని వచ్చి ఇబ్బందులకు గురి చేయడం ఏమిటని ప్రశ్నించారు. హిందూ ముస్లిం బాయి బాయి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు ముస్లిం నాయకులు ప్రసంగించారు. బాపట్ల పట్టణం పరిసర గ్రామాలకు చెందిన ముస్లింలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా సిపిఎం కార్యదర్శి పాసం రామారావు, బాపట్ల అంజుమన్ ఏ ఇస్లామియా కమిటీ అధ్యక్షులు షేక్ జిలానీ, మాజీ అధ్యక్షులు షేక్ జిలానీ, సిపిఐ ఏరియా కార్యదర్శి జేబీ శ్రీధర్, సిపిఎం నాయకులు నూతనపాటి కోటేశ్వరరావు, వివిధ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బాపట్ల అంజుమన్ ఇస్లామియా కమిటీ కార్యాలయం నుండి ఈ ర్యాలీ కొనసాగింది. 600 అడుగుల జాతీయ జెండాను చేతబూనిన ముస్లింలు హిందూ ముస్లిం బాయి బాయి అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అక్కడ మానవహారాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తిరిగి జీబీసీ రోడ్డు, రథం బజారు, ఎంజీ రోడ్డు మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అంజుమన్ ఇస్లామియా కమిటీ నాయకులు, వామపక్షాల నాయకులు వినతి పత్రం సమర్పించారు. బాపట్ల, కర్లపాలెం, చందోలు తదితర ప్రాంతాల నుంచి ముస్లింలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారత పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ భారత పౌరసత్వ సవరణ చట్టం అనేటువంటిది చాలా ప్రమాదకరమైంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనవసరమైనటువంటి చట్టాలన్నీ తీసుకొస్తున్నారు. ఈ భారత పౌరసత్వ సవరణ చట్టంలో ఉన్నటువంటి అంశాలను కనుక చూస్తే చాలా ప్రమాదకరమైన అంశాలు ఉన్నాయి. 1914 ముందు భారతదేశానికి వివిధ ప్రాంతాల నుంచి, ప్రధానంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి మతాల వారికి సంబంధించి చాలామంది వచ్చారు. అయితే విదేశాల నుంచి వచ్చినటువంటి హిందువులకి పౌరసత్వం ఇస్తారట, క్రైస్తవులకు పౌరసత్వం ఇస్తారట, పార్సీలకు పౌరసత్వం ఇస్తారట, కానీ ముస్లింలకు మాత్రం పౌరసత్వం ఇవ్వరట. ఇది చాలా ప్రమాదకరమైన చర్య. భారత రాజ్యాంగంలో 1 నుంచి 5వ ఆర్టికల్ వరకు భారత పౌరసత్వం అనేటువంటి మత ప్రాతిపదికన ఉండదని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉంది. కానీ బీజేపీ ఈ దేశాన్ని హిందూ మత రాజ్యంగా చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదేదో ముస్లింలకు సంబంధించినటువంటి సమస్య కాదు, ఇది మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పేదలందరికీ సంబంధించిన సమస్య, భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి సమస్య. కాబట్టి ఈ ఎన్ఆర్సీని, సిఏఏని, ఎన్ఆర్పిని, ఎన్పిఆర్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా వ్యతిరేకించకపోతే భారత రాజ్యాంగానికి
ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో అన్ని పార్టీలు కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సిఏఏ ఎన్ఆర్సీని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అన్ని జాతుల వారికి అవకాశాలు కల్పించి ఓన్లీ ముస్లిం వారికి కల్పించుకోవటం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ని వీళ్ళు నెగ్లెక్ట్ చేసినట్టు అయింది. చట్టప్రకారం కూడా ఇది వ్యతిరేకం. ఆర్టికల్ 6 ప్రకారం కూడా ట్రైబల్ని విస్మరించి వాళ్ళకు కూడా సిటిజన్షిప్ కావాలని కొన్ని చేసింది. ఇది రాజ్యాంగమైన ఉల్లంఘన అని మేము కోరుతూ ఉన్నాం. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఈ బీజేపీ వారు చేసినటువంటి బిల్లుని మేము వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రాజ్యాంగానికి వ్యతిరేకమైన నిర్ణయాన్ని ఈ రోజున ముస్లిం సోదరులు నియోజకవర్గ పరంగా వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి స్పందించి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి ముస్లిం ఇతరేతర బంధువులు కూడా అందరూ వచ్చారు. స్నేహితులు అందరికీ హామీలు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మనమందరం వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాల్సిందిగా, ఇతరేతర కులస్తులు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు పెట్టుకుంటున్నాము. ఈ నెల 5వ తేదీన ఉదయం 10 గంటలకి జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా జరుగుతుంది. రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ ధర్నాను జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం శ్రేణులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ పార్లమెంట్లో క్యాబ్ చట్టాన్ని తీసుకొచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం అని చెప్పేసి అంటారు. ఈ చట్టం ప్రకారం ఏంటంటే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి మతాలకు చెందినటువంటి ప్రజలు భారతదేశానికి వచ్చారు. వాళ్లలో హిందువులకి పౌరసత్వం ఇస్తారట, క్రైస్తవులకి, పార్సీలకి, బౌద్ధులకి ఇస్తారట, ముస్లింలకు మాత్రం పౌరసత్వం ఇవ్వరట. ఇది భారత రాజ్యాంగానికి, భారత రాజ్యాంగ లౌకిక సూత్రాలకు విరుద్ధమైనటువంటి చర్య. కాబట్టి తక్షణమే ఈ చట్టాన్ని, భారత పౌరసత్వ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఎన్ఆర్సీ చట్టం తీసుకొస్తుంది. ఎన్ఆర్సీ అని చెప్పేసి అంటే భారతదేశంలో ఉన్న పౌరులంతా మేము భారతదేశంలో పుట్టి పెరిగామని చెప్పేసి వాళ్ళ తాతలు తండ్రులు అందరూ నిరూపించుకోవాలట. దానికోసం 14 ధ్రువపత్రాలని ప్రభుత్వానికి సమర్పించాలట. ఇది చాలా అన్యాయమైనటువంటి చర్య. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని, ఎన్ఆర్సీని, ఎన్పిఆర్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతూ జిల్లా కలెక్టరేట్ దగ్గర 5వ తేదీ ఉదయం 10 గంటలకు జరిగేటువంటి ఈ ధర్నాలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు.